मोदी प्रभुत्वं कार्मिक रैतु व्यतिरेक विधानालु निरसिस्तू अखिल पक्ष आध्वर्यंलो विशाख जिल्ला मुंचंगिपुट्टु मंडलंलो देशव्याप्त बंदुनु जयप्रदं चेयडं जरिगिंदी। సెంట్రల్ వైడ్గా జరుగుతున్నటువంటి బందుకు సంపూర్ణంగా మద్దతు అందరూ తెలియజేస్తా ఉన్నారు। కేంద్రంలో ఈ రోజు రైతులు 4 నెలలుగా పోరాటాలు చేస్తా ఉన్న ఏదైతే రైతులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి బిల్లులు ఉన్నాయో ఆ బిల్లుల మీద ఈ రోజు పార్లమెంట్ లో ఎంపీలు గాని నరేంద్ర మోడీ గాని వ్యతిరేకిస్తూనే వస్తా ఉన్నారు। కనుక దాన్ని ఈ రోజు భారత్ బంద్ సందర్భంగా మొత్తం కూడా ఈ రోజు వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది। అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఈరోజు ప్రైవేట్ పరం చేస్తామని చెప్పేసి ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మొత్తం కూడా ఈరోజు సన్నదమవుతా ఉన్నాయి। దానికి వ్యతిరేకంగా ఈరోజు భారత్ బంద్ జరుగుతా ఉంది। ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణం చేయనియం। కనుక ఈరోజు యొక్క బంద్ దీంతో ఆగేటటువంటి పరిస్థితి లేదు। ఈరోజు విశాఖ ఉక్కుని ఏ ప్రభుత్వం అయితే మరి అమ్మడానికి ముందుకు వస్తుందో ఆ బీజేపీ ప్రభుత్వానికి మరి అందరూ కలిసి మరి బుద్ధి చెప్తాం మేము తప్పకుండా ఇదైతే సహించేది లేదు। మరి ఏదైతే ఈ ఉక్కు ఉందో దానికి సంబంధించి అనేక మంది ఉద్యోగాలు చేస్తూ అలాగే నిరుద్యోగాలు రోడ్డు మీద పడిన పరిస్థితి ఈ రోజు కనిపిస్తుంది। అటువంటి ఉక్కుని ప్రైవేటీకరణ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మా వైసీపీ ప్రభుత్వం దానికి సహించేది లేదు। దీన్ని గట్టిగా మరి ముఖ్యమంత్రి వారులు కూడా జగన్ మోహన్ రెడ్డి గారు కూడా దీన్ని ఆల్రెడీ స్పందించడం జరిగింది। కాబట్టి తెలుగుదేశం పార్టీ మన నాయకుని ఈ రోజు దేశవ్యాప్తంగా బంద్ చేస్తున్నటువంటి కారణంగా మరి ముంచంగుట్లో ముంచంగుట్ మండలంలో అందరూ కూడాను మరి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకూడదు అనే ఉద్దేశంతో మేము ఇక్కడ బంద్ చేయడం జరుగుతుంది। మా తెలుగుదేశం పార్టీ తరపున పూర్తి మద్దతు ఇస్తున్నాము। అయితే స్టీల్ ప్లాంట్ బంద్ చేయడం వల్ల ప్రైవేటీకరణ చేయడం వల్ల మరి కార్మికులు చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది। సుమారుగా 2 లక్షల కోట్లు స్టీల్ ప్లాంట్ లో ఉత్పత్తిని పెంచుతున్నటువంటి స్టీల్ ప్లాంట్ ని 32,000 కోట్లకే అమ్మడం అనేది చాలా దురదృష్టకరం। మోడీ ప్రభుత్వాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము। సిపిఎం పార్టీ పాడేరు డివిజన్ కమిటీ సభ్యుడు ఈ రోజు ముంచంగుట్ మండలంలో దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి బంద్ ని సంపూర్ణంగా జరుగుతుంది। ఈ రోజు బంద్ కి దేశవ్యాప్తంగా మొత్తం కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి। సిఐటియు ఏఐటిసి వంటి తదితర కార్మిక సంఘాలు పిలుపునివ్వడంతో విశాఖ ఉక్కు ఆంధ్రులకు అనే నినాదంతో ఈ రోజు బంద్ జరుగుతోంది। ఈ బంద్ మోడీ ప్రభుత్వ కార్మిక రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక సంఘాలు బంద్ పిలుపునిచ్చినటువంటి బంద్ ను నిరసిస్తూ జరుగుతున్నటువంటి బంద్ ఈ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ ఆపాలని చెప్పి అలాగే ప్రభుత్వ రంగ సంస్థల్ని ఈ రోజు ప్రైవేట్ రంగాన్ని కట్టబెట్టే ఈ మోడీ ఆలోచన విరమించుకోవాలి। పార్లమెంట్ లో ఈ రోజు బీజేపీ ఎంపీలు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలంతా కూడా మా ఆంధ్రప్రదేశ్ ఎంపీలంతా కూడా వ్యతిరేకించి విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయకుండా ఆపే విధంగా ఒత్తిడి తీయడం కోసం ఈ రోజు బంద్ జరుగుతా ఉంది।